రాష్ట్రమంతటా సకల నేరస్తుల సర్వే, 86,000 మంది క్రిమినల్స్ గుర్తింపు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం, పుస్తకాలతోనే విజ్ఞానమన్న వక్తలు. బల్దియాలో కొత్త ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ నెలలో అందుబాటులోకి వస్తాయన్న మేయర్. కొత్త పార్కింగ్ పాలసీ తెస్తున్న జీహెచ్ఎంసీ, ప్రైవేట్ సంస్థలకు రాయితీ ఇస్తామని హామీ. ఆదాయంపై హెచ్ఎండీఏ నజర్, లేఅవుట్ల అభివృద్ధికి ప్రణాళికలు. రాష్ట్ర పోలీసులు మరో కొత్త సంస్కరణ మొదలుపెట్టారు. నేరస్తుల్ని ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా సమగ్ర నేరస్తుల సర్వే చేపట్టారు. సిటీలో మొత్తం 86,000 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారి ఇళ్లకు వెళ్లి ఆధార్, ఫింగర్ ప్రింట్ సేకరించి టీఎస్ కాప్ యాప్లో భద్రపరుస్తూ ఉన్నారు. క్రిమినల్ ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర పోలీసులు శాంతి భద్రతలతో పాటు క్రైమ్ కంట్రోల్ కి నేరస్తుల సమగ్ర సర్వే చేపట్టారు. దేశంలోనే మొదటిసారిగా ఈ సర్వే చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభించిన ఈ సర్వేలో నేరగాళ్ల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న పాత నేరస్తుల వివరాలు టీఎస్ కాప్ యాప్ లో భద్రపరచడంతో పాటు నేరస్తుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. సమగ్ర నేరస్తుల సర్వేలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి నగరంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పాత నేరస్తుల వివరాలు తెలుసుకుని ఇక నుంచి మంచి నడవడికతో మెలగాలని సూచించారు. నేరస్తుల కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు జియో ట్యాగింగ్ తో సమగ్ర సర్వే చేపట్టామన్నారు డీజీపీ. ఎప్పటికప్పుడు కూడా నేరాలు చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది టీఎస్ కాప్ ద్వారా ఈ డేటాబేసెస్ అన్ని కూడా అనుసంధానం చేసి బిగ్ డేటా అనలిటిక్స్ రన్ చేసి వాటిని ఫీల్డ్ పోలీస్ ఆఫీసర్స్కి రియల్ టైంలో ఆన్ ది జాబ్, ఆన్ ద ఫుట్, ఇన్ ద కాలనీస్ ఉన్నప్పుడు మనం ఈ డేటాను సప్లై చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఒక ఎంపవర్మెంట్ జరుగుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇటు సమాజానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మూడు కమిషనరేట్లలో చిన్న చిన్న నేరాలు, దొంగతనాలు చేసి జైలుకి వెళ్లి వచ్చిన వాళ్లు మొత్తం 82,000 మంది పోలీస్ రికార్డుల్లో ఉన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 46,000 మంది పాత నేరస్తులున్నారు. ఇందులో పాత బస్తీలో అత్యధికంగా 10,240 మంది ఉన్నారు. మిగిలిన వారు సైబరాబాద్, రాచకొండతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీళ్లలో రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్స్, కల్తీ మాఫియా ముఠా కూడా పోలీస్ రికార్డుల్లో ఉంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ గత వారం రోజుల నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ అయింది. ఇప్పుడు పేపర్ మీద ఇప్పుడు ఈ జియో ట్యాగింగ్, ఇప్పుడు జియో ట్యాగింగ్ ఆఫ్ అయూబ్ ఖాన్, ఇది ఫతే దర్వాజాలో కామాటిపురాలో ఉంది ఈ హౌస్. ఇది మన గూగుల్లో దీంట్లో జీపీఎస్లో ఎక్కడైనా దీన్ని ఫీడ్ చేస్తే అసలు ఎవరు చెప్పకుండానే డైరెక్ట్గా మన పెట్రోల్ వెహికల్లో కానీ లేకపోతే ఎవరన్నా కూడా వితౌట్ నోయింగ్ అడ్రస్ భవిష్యత్తు రాబోయే తరాలు లేకపోతే వచ్చే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సిటీలోని 60 పోలీస్ స్టేషన్ల పరిధిలో 400 వరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పాత నేరస్తుల సమగ్ర సర్వే చేపట్టారు. పాత నేరస్తులు గతంలో ఇచ్చిన అడ్రస్లోనే ఉన్నారా లేక మరో ప్రాంతంలో ఉంటున్నారా తెలుసుకుంటున్నారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడితో పాటు వేలిముద్రలు తీసుకుని పాత నేరస్తుల వివరాలు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ విధానంతో నేరగాళ్లు ఎక్కడున్నా టెక్నాలజీతో పట్టుకుంటామని అంటున్నారు హైదరాబాద్ సిపి. భవిష్యత్తులో ఏదైనా నేరం జరిగినప్పుడు కన్ఫర్మ్డ్గా ఎక్కువ మందిని వేధించకుండా, ఎక్కువ మంది దగ్గరికి వెళ్లకుండా పాయింటెడ్గా, పిన్ పాయింటెడ్గా నేరస్తుల దగ్గరికి వెళ్తాం. దీనివల్ల కూడా మనకి లాభాలు ఉంటాయి. ఎఫిషియన్సీ, తొందరగా కనిపెట్టడం, నేరం ఎట్లా జరిగిందో డిటెక్ట్ చేయడం, అవన్నీ ఉంటాయి. ఇవి ముఖ్యమైన ఎఫిషియన్సీస్ మనకు వచ్చే ఎఫెక్టివ్గా మనం పోలీసింగ్ చేయడం కోసం ఇది మొదలుపెట్టాము. దీనికోసము మొత్తం సిటీలో ఉన్న 60 పోలీస్ స్టేషన్లో దాదాపుగా 350 నుంచి 400 టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళందరూ కూడా ఈ సేకరణ కార్యక్రమంలో ఉన్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 21,000 మంది నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 19,260 మంది ఉన్నారన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. 412 టీంలు సర్వేలో పాల్గొన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే నేరాలకు పాల్పడిన వారు 4,000 మంది ఉన్నారని తెలిపారు. అత్యధికంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు నమోదయ్యాయన్నారు రాచకొండ సిపి. ఏసీపీలు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్,
స్పెషల్ పోలీస్ ఆఫీసర్ హోంగార్డ్తో సహా అందరం ఈరోజు ఆ ఏరియాకి వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ ఉంటున్నాయి, తర్వాత జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇల్లు ఎక్కడ ఉంది, ఆ ఇల్లు జియో ట్యాగ్ చేస్తే ఆటోమేటిక్ ఆ ఏరియాలో మా పెట్రోల్ మొబైల్ వాళ్ళు వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ ఈ ఏరియాలో ఏ నేరాల సంబంధి నేరస్తులు ఉన్నారు అని. నేరస్తుల సమగ్ర సర్వేకు అంతా సహకరిస్తున్నారంటున్నారు పోలీసులు. మరో 3 రోజుల పాటు సర్వే జరిపి నేరస్తుల పూర్తి సమాచారం సేకరిస్తామని చెప్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రెస్ కోడ్తో నెల రోజుల్లో నగరంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అందుబాటులోకి వస్తున్నాయి. సిటీలో అక్రమ కట్టడాలు, నాలాల కబ్జాలు, ఫుట్పాత్ ఆక్రమణలు, కల్తీ ఫుడ్, ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక అధికారాలతో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పనిచేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త ఎన్ఫోర్స్మెంట్ టీంలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక డ్రెస్ కోడ్, స్పెషల్ వాహనాల్లో సిటీలో తిరగనున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లెవెల్లో 1 టీం, జోనల్ లెవెల్లో 6 బృందాలు పనిచేస్తాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ స్థాయిలో పనిచేసే బృందంలో ఐపీఎస్ లేదా ఐఏఎస్ స్థాయి అధికారితో పాటు అన్ని శాఖల అధికారులు ఉంటారు. ప్రతి టీంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ సిటీ ప్లానర్, లీగల్ ఆఫీసర్తో పాటు ఒక సిఐ, 2 ఎస్ఐలు, 10 మంది హోంగార్డులు ఉంటారు. జోనల్ స్థాయిలో 6 ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు చేస్తారు. జోనల్ స్థాయిలో పనిచేసే బృందాలు జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు మేయర్. జీహెచ్ఎంసీలో గతంలో మరి ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ ఉన్నప్పటికీ మరి ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ను బలోపేతం చేస్తూ కొంత దాని విధి విధానాల్లో దాని స్ట్రక్చర్లో కొంత చేంజెస్ చేసి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ టీంను బలోపేతం చేసి మరి వీటన్నిటినీ గతంలో ఒక ఫైర్ ఆఫీసర్ ఉండేది మరి జీహెచ్ఎంసీలో, ఆ రకంగా కాకుండా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ పైన సీనియర్ ఫైర్ ఆఫీసర్, జోనల్ లెవెల్లో ఒక ఫైర్ ఆఫీసర్, దాంతోపాటు హెల్త్, మరి ఫుడ్డు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, వీటన్నిటినీ ఏ రకంగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నూతనంగా మరి విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసి ప్రత్యేక శిక్షణ కూడా మరి ఇవ్వడానికి జీహెచ్ఎంసీ అధికారులు అవన్నీ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా జీహెచ్ఎంసీ గ్రెవెన్స్ సెల్ కు వస్తున్న ఫిర్యాదుల్ని ఎన్ఫోర్స్మెంట్ టీంలు టేకప్ చేస్తూ ఉంటాయి. నగరంలో అక్రమ కట్టడాలను అరికట్టడంతో పాటు నాలాల కబ్జాలు, ఫుట్పాత్ ఆక్రమణలు, కల్తీ ఫుడ్ నివారించడం అన్నింటినీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చూసుకుంటాయి. ఇవే కాకుండా శానిటేషన్ పై మానిటరింగ్ కూడా చేయనుంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త, గృహ నిర్మాణ వ్యర్థాలు వేయకుండా చూడడం, అవసరమైతే ఫైన్లు వేసే అధికారం కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ టీంకు ఉంటుంది. నగరంలో రోడ్ల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ టీంలదే. ఈ టీంకి ట్యాంక్ బండ్ దగ్గర ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు మేయర్. హెడ్ ఆఫీస్లో ఉండే టీము జోనల్ ఆఫీసర్లో, జోనల్ కమిషనర్ పరిధిలో మరి 6 టీమ్స్ ఉంటాయి. 6 టీమ్స్ కూడా మరి ఏ టీం ఎటైనా కూడా పంపిస్తానికి వీలుగా ఉంటుంది. మరి అలా ఒక దగ్గరనే ఈ టీమ్స్ కూడా మరి ఎక్కడ అపాయింట్ చేస్తే అక్కడనే ఉండదు, ఎక్కడికి నుంచి ఎక్కడికైనా సెప్లింగ్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మరి ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఉంటాయి. కాబట్టి మరి దీన్ని పూర్తి స్థాయిలో మరి టీంను లాంచ్ చేయడానికి 1 మంత్లో మరి దీనికి ఏర్పాట్లు కూడా అన్ని జరుగుతున్నాయి. మరి నిజంగా హైదరాబాద్ నగర ప్రజలు మరి ఇవాళ హర్షించే విధంగా ఉండాలని మరి తయారు చేస్తున్నాం. దీన్ని ప్రజలు కూడా అదేవిధంగా ఉపయోగించుకొని, ప్రజలు కూడా అదేవిధంగా కాంప్లైంట్స్ లాంచ్ చేయడం కానీ, దానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ టీంను మరి 10 విధాలుగా కానీ ప్రజల నుంచి కూడా అదే రకమైన మద్దతు మరి లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అక్రమ కట్టడాల కూల్చివేతలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది సరిగ్గా స్పందించకపోతే బిల్డింగ్ పడగొట్టే వరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ టీంలే బాధ్యత తీసుకుంటాయంటున్నారు మేయర్. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో విపత్తుల సమయంలో కూడా నగర ప్రజల్ని కాపాడడానికి కొత్త ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ పనిచేస్తాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ దందాకు చెక్ పెట్టడానికి జీహెచ్ఎంసీ కొత్త పార్కింగ్ పాలసీ తీసుకొస్తోంది. ఇప్పటికే సర్కార్ న్యూ పార్కింగ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాన్ని ఫైనల్ చేసే పనిలో ఉంది జీహెచ్ఎంసీ యంత్రాంగం. పబ్లిక్ పార్కింగ్ యార్డులతో పాటు రాయితీలతో ప్రైవేటు యార్డుల్ని కూడా ఏర్పాటు చేయాలని బల్దియా భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో పార్కింగ్ సమస్య తీర్చడానికి జీహెచ్ఎంసీ చర్యలు మొదలుపెట్టింది. కొత్త పార్కింగ్ పాలసీలో భాగంగా ప్రయోగాత్మకంగా బీఓటీ పద్ధతిలో స్మార్ట్ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది బల్దియా. జీహెచ్ఎంసీ అధికారుల వాహనాలతో పాటు ఆఫీస్కి వచ్చే ప్రజల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు.
ముందుగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 2, జోనల్ ఆఫీసులో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తామని మేయర్ చెప్పారు. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కొత్త పార్కింగ్ పాలసీని రూపొందిస్తుందన్నారు. కొత్త పార్కింగ్ పాలసీలో ప్రైవేట్ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించే అవకాశం ఉందన్నారు మేయర్. త్వరలో పార్కింగ్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నేతృత్వంలో హెచ్ఎంఆర్ అదేవిధంగా జీహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్లేసులన్నీ కూడా దాదాపు ఒక 30 మనం ఐడెంటిఫై చేయడం తగ్గింది. ఆ 30లో కొంత కమర్షియల్ పార్టు, కొంత మరి వాళ్ళ కట్టుకునే వాళ్ళకు కూడా ఏదైతే కాంప్లెక్స్ కట్టే మరి ఇలా కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళకు కూడా కొంత వర్కౌట్ కావాలి కాబట్టి కొంత కమర్షియల్ పార్టు వాళ్ళకి ఎలవ్ చేసి మ్యాక్సిమం 70-80% మరి ఇలా పార్కింగ్ ఉపయోగపడే విధంగా మరి చేయాలనేది మరి ఇలా పార్కింగ్ పాలసీ కూడా వచ్చింది. దాంతోపాటు ప్రైవేటు సంబంధించిన బిల్డర్స్ కానీ ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళు కూడా పార్కింగ్ కాంప్లెక్స్లు కట్టి మరి ఇలా పబ్లిక్లకు యూజ్ చేస్తే వాళ్ళకు కూడా కొంత రాయితీలు కానీ మరి ఇలా పబ్లిక్ సంబంధించిన పార్కింగ్ విషయంలో దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలన్న దాంట్లో మరి ఇలా జీహెచ్ఎంసీ ముందు పోతుంది. సిటీలో పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. సిటీలో 45 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్టు గుర్తించిన జీహెచ్ఎంసీ మల్టీలెవల్ పార్కింగ్ యార్డుల ఏర్పాటే సమస్యకు పరిష్కారమని భావిస్తోంది. 2-వీలర్లు 4-వీలర్ల వేర్వేరు పార్కింగ్ యార్డులు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. పార్కింగ్ యార్డులకు జియో ట్యాగింగ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పార్కింగ్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాల్లో పార్కింగ్ స్పేస్ ఇంక్రీస్ చేయడం ఒకటి, అదేవిధంగా రెగ్యులేట్ చేయడం అంటే పార్కింగ్ను స్ట్రీట్స్ మీద కానీ లేకపోతే ఆన్ స్ట్రీట్లో కానీ ఆఫ్ స్ట్రీట్లో కానీ పార్కింగ్ ప్లేసెస్ ప్రొవైడ్ చేయడానికి ఎలా రెగ్యులేట్ చేయాలనేది ఒకటి. తర్వాత ఎంకరేజ్మెంట్ అంటే ప్రైవేట్లో కూడా ఎవరైనా వేకెంట్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు పార్కింగ్ కొరకు యూజ్ చేసుకునేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ పాలసీలో స్కీమ్స్ పెట్టారు. కొత్త పార్కింగ్ పాలసీతో మాల్స్, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు, పరిశ్రమల భవనాల్లో ఉచిత పార్కింగ్ విధానం అమలు చేయాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన రోడ్ సైడ్ పార్కింగ్ ప్లేసుల్లో ఫీజును ఎత్తివేసింది బల్దియా. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ్టి నుంచి బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. దశల వారీగా జోనల్, సర్కిల్ ఆఫీసుల్లోనూ ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అటెండర్ నుంచి కమిషనర్ వరకు అందరూ బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో కావాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. మేము అటెండెన్స్ సిస్టమ్స్ ఇక్కడ పెడుతున్నాం పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి. వాళ్ళు టైంకి వచ్చి టైంకి వెళ్ళేటట్టు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు అంతా ఇలా రికార్డ్ అవుతుంది మా సర్వర్ త్రూ, మా అనలాజిక్ సర్వర్ త్రూ అన్నీ రికార్డ్ అయితే మంత్లీ రిపోర్ట్ మేము ఇస్తాము, డైలీ రిపోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకు డాష్ బోర్డ్ కూడా ఉంటుంది, వెబ్సైట్లో ఆ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు అనేది. ఇందులో ఇప్పటివరకు అయితే మేము 200 అబోవ్ చేసాము. కొంతమంది యాబ్సెంట్ ఉన్నారు, ఇంకొంతమంది లీవ్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు వస్తే ఇంకా 2-3 డేస్ ఉంటుంది. చాలా ఆర్గనైజేషన్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది, టీఎస్ క్యాబ్లో కూడా పనిచేస్తుంది. పర్మనెంట్ వర్క్ ఎంప్లాయీస్ ఈ బిల్డింగ్లో దాదాపు 700 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయం తర్వాత సాయంత్రం పూట 2000 బయోమెట్రిక్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. తర్వాత వీక్లీ అండ్ మంత్లీ అనలైజ్ చేసి కమిషన్గా దృష్టి తీసుకురావడం జరుగుతుంది. ఆ సమయపాలన పాటించడానికి పనికొస్తుంది కాబట్టి ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సర్కిల్స్లో ఎస్ఎఫ్ఐలు తర్వాత సార్ డ్రైవర్స్ కానీ తర్వాత వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఆల్రెడీ బయోమెట్రిక్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి దాదాపు 1 సంవత్సరం గడుస్తుంది. అది మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఆబ్సెంటిజం తగ్గింది, తర్వాత టైంకి రావడం కూడా కొద్దిగా ఎక్కువ. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ గ్రాండ్గా ప్రారంభమైంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జ్యోతిని వెలిగించి బుక్ ఫెయిర్ను ప్రారంభించారు. ఉపన్యాసం కొందరిని ప్రభావితం చేస్తే పుస్తకం కోట్లాది మందిని ప్రభావితం చేస్తుందన్నారు జగదీష్ రెడ్డి. బుక్ ఫెయిర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఏదో ఒక పుస్తకమే మనందరి జీవన విధానాల్ని నిర్ణయించిందని నేను అనుకుంటున్నా. నాకు కూడా అదే అనుభవం ఉంది. నేను ఎప్పుడో 78లో 8వ తరగతిలో ఉన్నప్పుడే ఒక పుస్తకం చదివి ఉండకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చిండానికి కాదు. అసలు నాకు ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం, ఈ సమాజం కొరకు పనిచేయాలనే ఆలోచన, మనం మన కొరకు కాకుండా సమాజం కొరకు బ్రతకాలన్న ఆలోచన ఇచ్చింది పుస్తకమే. అవాళ ఉన్న సమకాలీన పరిస్థితులలో విద్యార్థుల పాత్ర ఏంది, ఏం జరుగుతుంది ఆ సమాజంలో, జరుగుతున్న దాన్ని మార్చడానికి మనమేం చేయాలనే కర్తవ్య బోధన ఇచ్చింది పుస్తకమే. ఇందుకోసం మాకు తెలంగాణ కావాలి, ఓ ఇట్లా మేము మోసపోయాం,
ఇట్లా వివక్షకు గురైనాం, ఇట్లా హైదరాబాద్ నిండా ఎన్టీఆర్ గార్డెన్స్ వచ్చున్నాయి, కనుక ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉండకూడదు, మాదేదో రాజ్యం మాకు ఉండాలి, తెలంగాణ అనేది వేరు, మా సంస్కృతి వేరు, మా బతుకు వేరు, ఇవన్నీ తెలియజెప్పినవన్నీ కూడా పుస్తకాలే. ఒక స్పష్టత, అసలు ఏం జరిగింది తెలంగాణకి, అంతర్గత వలస ఏం చేసింది తెలంగాణకి, ఏ నీటి వనరులను దోచింది, ఏ నిధులను దోచింది, ఏ ఉద్యోగాలను కొల్లగొట్టింది అనే విషయాలన్నింటినీ కూడా మలితెలంగాణ ఉద్యమం చాలా విస్పష్టంగా పుస్తకాల రూపంలో, కథల రూపంలో, అన్నిటికీ మించి పత్రికలలో ప్రతిరోజు ఒక క్యాంపెయిన్ లాగా చేసింది. కనుకనే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే చాలా ముఖ్యమైన పాత్ర వహించిందో ఆ భావజాల వ్యాప్తి జరిగింది. కేవలం ఇక్కడ పుస్తక ప్రదర్శనశాల అన్నట్లే వీళ్ళు, ఈ బుక్ ఫెయిర్ ఒక జాతర లాగా జరుగుతుంది. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మిత్రుడు ప్రొఫెసర్ రఘు అద్భుతమైనటువంటి సాహిత్య సమాలోచనను రూపొందించినారు ఇక్కడ. ఈ సాహిత్య సమాలోచనను ఇందాక లెక్కిస్తే దాదాపు 100 మంది ప్రముఖ కవులు, రచయితలు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు, రోజుకు 5 చొప్పున వస్తున్నారు. చాలా వైవిధ్య భరితమైనటువంటి, సమాజానికి అవసరమైనటువంటి, విజ్ఞానదాయకమైనటువంటి, మనం ఏదైతే ఇంక్లూజివ్ అంటామో సమాజంలో ఒక సమ్మిళితమైనటువంటి అభిప్రాయాలను గౌరవించాలని అనుకుంటామో అటువంటి భావన కలిగించే రీతిలో వాటిని రఘు రూపొందించినారు. తెలంగాణ హెరిటేజ్ సెకండ్ ఇంటర్నేషనల్ సమ్మిట్ రేపటి నుంచి ప్రారంభమవుతుందన్నారు మంత్రి చందులాల్. 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో పురావస్తు శాఖను హెరిటేజ్ కల్చర్ డిపార్ట్మెంట్గా మార్పు చేశామని చెప్పారు ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. హెరిటేజ్ తెలంగాణ అది మన కొత్తగా బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. రాతి యుగం కాడి నుంచి నేటి వరకు కూడా తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి రాతియుగంలో కావచ్చు, రాను రాను మిగతా వచ్చే రోజుల్లో కావచ్చు, ఇవన్నిటినీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రూపొందించబడిచినటువంటి హెరిటేజ్ తెలంగాణ మనం ఈ నేటి నుండి హెరిటేజ్ తెలంగాణ అని పిలవబోతున్నాం. రేపు వెళ్ళిన 2 రోజులు ఈ సెమినార్ను గొప్పగా నిర్వహించాలని అనుకోవడం జరిగింది. దీని ఈ వంతు కర్తవ్యంగా ఈ తెలంగాణ పురావస్తు శాఖ నిర్వహించేటువంటి సెమినార్ను మీరంతా విజయవంతంగా బాగా పబ్లిసిటీ ఇచ్చి అందరినీ పాల్గొనేటట్టు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మరి ఇతర దేశస్థుల నుంచి కూడా, అమెరికా నుంచి, జర్మనీ నుంచి, మరి 4-5 రాష్ట్రాల నుంచి కూడా దీన్ని చూడడానికి, తిలకించడానికి ఆ రాష్ట్రాల ప్రతినిధులు కూడా మన తెలంగాణకు వస్తున్నారు. సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హెరిటేజ్ తెలంగాణ, ఇప్పుడు ఆర్కియాలజీ అంటలేదు కాబట్టి హెరిటేజ్ తెలంగాణలో, తెలంగాణ త్రూ ఏజెస్ అంటే ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న తెలంగాణని మనం దానిలో పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ అర్లీ అండ్ మిడివల్ పీరియడ్స్ అంటే పాతరాతి యుగం మళ్ళీ తర్వాత మధ్య యుగం, ఈ 2 యుగాలకు సంబంధించిన విషయాల మీద చర్చలు జరుగుతాయి. ఇది రేపు ఎల్లుండి కాన్ఫరెన్స్ ఉంటుంది. సో వీటి గురించి చెప్పాలని ఈ కాన్ఫరెన్స్ అందరు కూడా దీన్ని ఆదరించి తెలంగాణ ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న జీవన విధానాన్ని అందరికీ తెలియజెప్పాలనే ప్రయత్నం కొద్దీ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, ఆమె కోడలు బ్రాహ్మణి హాజరయ్యారు. భువనేశ్వర్తో పాటు కొందరు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్తో విద్య, వైద్యం, పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు బ్రాహ్మణి. గత 3 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి నాడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అని ఒక పెద్ద క్యాంప్ మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ క్యాంప్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే 291 లొకేషన్స్లో చేస్తున్నాము భారతదేశం వ్యాప్తంగా. ఈ సంవత్సరం 18 రాష్ట్రాల్లో ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది చేస్తున్నాము. ఇది చాలా పవర్ఫుల్ డ్రైవ్ అండి, ఎందుకంటే మనం భారతదేశంలో చూసుకుంటే మనకి ఎన్ని యూనిట్స్ బ్లడ్ అవసరమో అందులో కేవలం 50% బ్లడ్ అవైలబుల్గా, టైమ్లీగా అవైలబుల్గా ఉంది. అందుకే సేఫ్ బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ 2 అండి. ఒకటేమో సేఫ్ బ్లడ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయటం,
So to motivate more people to donate blood and to make it available. And secondly... ఓటమి గెలుపునకు తొలి మెట్టన్నారు మాజీ మంత్రి వినోద్. రంగారెడ్డి జిల్లా తురకయాంజాల్లో వెంకటస్వామి మెమోరియల్ కప్ క్రికెట్ లీగ్ జోన్ 1 ఫైనల్లో గెలుపొందిన కొత్తగూడెం టీంకు కప్ అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటస్వామి మెమోరియల్ కప్ను ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందన్నారు. బాగా ఆడిన వారికి నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ తరపున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు వినోద్. తెలంగాణ T20 స్వర్గీయ పెద్దలు వెంకటస్వామి గారి క్రికెట్ టోర్నమెంట్కి మీరు అందరు పార్టిసిపేట్ చేసినందుకు, ప్రత్యేక మా కుటుంబానికి, యావత్ తెలంగాణ పిల్లలందరికీ ఒక ఎంకరేజ్మెంట్ అనే ఆయన ఉన్న స్వప్నను, తెలంగాణ పిల్లలందరూ క్రికెట్ ఆడాలని ఆయనకున్న ఆశను, ఈ క్రికెట్ రూపంగా పిల్లలందరూ ఇంత మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు మీరు ఇచ్చిన రెస్పాన్స్కి, మొత్తం మనకున్న 31 జిల్లాకు సంబంధించిన యంగ్ బాయ్స్ మీరు తీసుకున్న యాక్టివ్ పార్టిసిపేషన్ని, హెచ్సిఏ తరఫున, మా కుటుంబం తరఫున, మా డాక్టర్ వివేక్ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఆగమరావు గారి సపోర్ట్తో, మా హెచ్సిఏకి సంబంధించిన మా సెక్రటరీ బ్రదర్స్ అందరూ, ప్రత్యేకంగా మా రాజేందరు, మా రాజశేఖరు, ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన సెక్రటరీలు యాక్టివ్ పార్టిసిపేట్ చేసి టీంని ప్రోత్సహించి ఒక లెవెల్లో తీసుకొచ్చింది, వాళ్ళని నడిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇంకా మా తెలంగాణకు సంబంధించిన మా డిస్ట్రిక్ట్ బ్రదర్స్ అందరికీ అండ్ ఆల్ ద పార్టిసిపేట్స్, టోటల్ తెలంగాణలో పెద్దలు హరీష్ రావు గారు, పెద్దలు కేటీఆర్ గారు, పెద్దలు సీఎం కేసీఆర్ గారు, వాళ్ళు ప్రత్యేకంగా తెలంగాణ T20 టోర్నమెంట్కి వాళ్ళు ఇచ్చిన ఆమోదం, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి మనమందరం ముంగడు తీసుకెళ్ళి మీరు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ద విన్నింగ్ టీమ్ కొత్తగూడెం క్రికెట్ టీమ్. ఐ ఆల్సో కంగ్రాచులేట్ వరంగల్ క్రికెట్ టీమ్ ఫర్ పార్టిసిపేటింగ్. మీరు పార్టిసిపేట్ చేసి స్పోర్టివ్ స్పిరిట్లో విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది క్రికెట్లో చాలా కామన్. పాత బస్తీలో గుట్కా మాఫియా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓల్డ్ సిటీ చాంద్రాయణ గుట్టలో గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 3.5 కోట్ల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు సిటీలో గుట్కా నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగర చరిత్రలోనే బహుశా అత్యధిక విలువైనటువంటి గుట్కాకి సంబంధించి అత్యధిక విలువైన పదార్థాలను కానీ అవి తయారు చేసే పరికరాలను కానీ పోలీసు స్వాధీనం చేసుకుని నేరాన్ని నమోదు చేసిన సందర్భం ఈరోజు వచ్చింది. హైదరాబాద్కే చెందిన సుజాత్ అలీ ఖాన్, ఖాజా సలీముద్దీన్, మొహమ్మద్ రహీముద్దీన్ అనే ఈ ముగ్గురు ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహిస్తూ చాంద్రాయణగుట్టలోని ఇస్మాయిల్ నగర్ ఇక్కడ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అంటే గుట్కా తయారు చేసేటువంటి ఒక ఫెసిలిటీ పెట్టారు. ఇది ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి మనం 8 మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్, ఒక గుట్కా పౌడర్ మిక్సింగ్ మెషిన్, తర్వాత 3.5 కోట్లు పైగా, అంటే 3.6 కోట్లు విలువైనటువంటి మెటీరియల్ కానీ లేకపోతే ఇతరత్ర అందులో వాడే సరంజామా కానీ మనం ఈరోజు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం వారు సీజ్ చేయగలిగారు. గుట్కా అనేది హైదరాబాద్లో అలౌ చేయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయము, ఈ మెసేజ్ వారికి మీడియా ద్వారా ఇస్తున్నాము. ఇవి ఎక్కువగా మార్కెటింగ్ ఎక్కువగా కూడా ఔరంగాబాద్లో అవుతున్నప్పటికీ దీన్ని ఇక్కడ కూడా ఉపయోగించే అవకాశం ఉంది, మార్కెట్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి సౌకర్యాలు ఎక్కడున్నా కూడా, ఇటువంటి నేరం ఎవరు చేసినా కూడా హైదరాబాద్ పోలీసు ఖచ్చితంగా చర్య తీసుకుంటాము, వారికి శిక్ష పడేట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాను. ల్యాండ్ పూలింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది హెచ్ఎండిఏ. ఇప్పటికే ఉప్పల్ భగాయత్ లేఅవుట్ సక్సెస్ కావడంతో మిగతా ప్రాంతాల్లో వెంచర్లు అభివృద్ధి చేసే పనిలో పడ్డారు అధికారులు. అదేవిధంగా హెచ్ఎండిఏ లేఅవుట్ భూములకు త్వరలోనే వేలం వేసి క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆదాయం సంపాదించుకునే పనిలో పడింది హెచ్ఎండిఏ. ఇప్పటికే కోకాపేట భూములు, జీఎస్టీ మినహాయింపుతో జోష్ మీదున్న హెచ్ఎండిఏ అధికారులు ఇప్పుడు వెంచర్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ తరహా ఇతర ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుని లేఅవుట్ వెంచర్లు వేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్ కింద హెచ్ఎండిఏ రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోంది. వెంచర్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ సంస్థనే భరిస్తోంది. లేఅవుట్ వెంచర్లో 50-50 ఒప్పందం ప్రకారం భూ కేటాయింపులు జరుగుతాయి. దీంతో హెచ్ఎండిఏకు భూములు ఇవ్వటానికి వందల మంది రైతులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల రైతులు వెంచర్ డెవలప్మెంట్ కు భూములివ్వటానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.